డెఫినెట్గా ఇది పెరిగే అవకాశం ఉందండి మనకి లాక్డౌను తీవ్రంగా ఉన్న రోజుల్లో చాలా కఠినంగా ఉన్న రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతోటి భిన్నంగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి మొదట్లో కానీ ఒక్కసారిగా మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ లాంటి నగరంలో మనకి రెండు మూడు వందల కేసులు ఉన్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కలిపి కూడా అన్ని కేసులు లేనటువంటి పరిస్థితి డిజిట్ కేసులు సింగిల్ డిజిట్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనం అంత కఠినంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వల్ల కానివ్వండి ఆ వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వల్ల కానివ్వండి అదేవిధంగా మర్కజ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది వల్ల కానివ్వండి ఈ రకంగా అది తీవ్రంగా వ్యాప్తి చెందే పరిస్థితి అక్కడ ఉండటం అనేది చాలా దురదృష్టకరం అటువంటి పరిస్థితుల్లోనే మనం అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనే ఆ రకంగా ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ దీని సడలింపు కనుక జరిగిన పక్షాన ఖచ్చితంగా దీనిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే గనుక భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పటికే మనకి అన్ని రాష్ట్రాలు కూడా రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే పరీక్షలు చేస్తా ఉన్నారు దానిలో ఏం లేదు కూడా రెడ్ జోన్ లో విజయనగరం శ్రీకాకుళం లాంటి సేఫ్ జోన్ లో ఉన్నటువంటి జిల్లాలు కూడా ఇవాళ రెడ్ జోన్ లోకి ఉండవలసినటువంటి పరిస్థితికి వచ్చేసింది అంటే గ్రీన్ జోన్స్ అన్ని పోయినాయి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దానికి చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఇప్పుడు వదిలినటువంటి మందు కానివ్వండి లేకపోతే ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి ఆ క్యూలో ఒక సిస్టమ్ లేకుండా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే చర్యలు తీసుకోవాలో ఏ రకంగా అయితే ముందు కంట్రోల్ తీసుకున్న తర్వాత వీళ్ళని వదలాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఎక్కడా మనకి కనపడే పరిస్థితి లేదు ఇటువంటి విషయాల్లో చాలా సీరియస్గా కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని గనక చేయకపోతే రాబోయే రోజుల్లో మనం ప్రపంచ దేశాల్లోనూ కూడా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తరఫున ఈ కంట్రిబ్యూషన్ తోటి దేశమంతా కూడా అది భారీ ఎత్తున వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అందులో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే

కనుక చేయకపోయినట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది మనం గుంటూరు నగరం కానివ్వండి కర్నూలు కానివ్వండి చిత్తూరు కానివ్వండి నెల్లూరు కానివ్వండి విజయవాడ కానివ్వండి అన్ని జిల్లాలు కూడా ప్రతి జిల్లాలోనూ కూడా సింగిల్ డిజిట్స్ కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారికి అనూహ్యంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఇది కేవలం మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి లోపాలు కోఆర్డినేషన్ లో ఉన్నటువంటి లోపాలు ఇమీడియట్గా గా ఆన్ టైం కావాల్సినటువంటి క్రమంలోనే కొద్దిగా అప్పటి మీద కొంచెం బెటర్ సిస్టమే ఇప్పుడు పెరిగిందల్లా ఏమిటంటే టెస్టింగ్స్ కొద్దిగా పెరిగాయి కొంత అందరికీ కూడా ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆరోగ్య సేతు యాప్ ఇచ్చిందో ఆ యాప్ ఇవాళ దగ్గర దగ్గర మనకు రెండున్నర కోట్ల మంది యూజర్స్ ఉన్నారు మొత్తం మీద మా సెల్ ఫోన్ యూజర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ రెండున్నర కోట్ల మంది ఉన్నారనేది ఒక అంచనా ప్రకారంగా చూస్తే నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది అంటే దగ్గర దగ్గరగా సుమారుగా యాభై లక్షల మంది దాకా వాళ్ళకి ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇటువంటి వాటి ద్వారా కొంతమేరకు మనకి సమాచారం వస్తున్నప్పటికీ కూడా ఇంకా మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు యాప్ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి క్రమంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏది డౌన్లోడ్ చేసుకోకపోవటం అదేవిధంగా ముందుకు వచ్చి వారంతలో ఒక వారుగా చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళకి కూడా లేదు ఉన్నటువంటి విషయాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతూ ఉంది విశాఖపట్నం విశాఖ నగరంలో కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో ఒకటి రెండు మూడు నాలుగు కేసులు అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆల్ ఆఫ్ ఏ డబలింగ్ రేషియో మిగతా జిల్లాలతో కంపారేటివ్గా ఇక్కడ బాగా పెరిగిపోయింది కారణం ఏంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరికైతే వచ్చిందో ఎవరికైతే కరోనా లక్షణాలు ప్రాథమికంగా కనపడ్డాయో వారందరినీ కూడా సాధారణమైనటువంటి జబ్బుల కింద కన్సిడర్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాచిపెట్టడం వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి జరిగింది ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని కనుక ఈ రాబోయే రోజుల్లో చేయకపోతే రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఎత్తేసిన క్రమంలో రాష్ట్రం అంతా కూడా వ్యాప్తిస్తుంది ఉన్న రెండున్నర మూడు కోట్ల మందికి గాను అతి తక్కువ మందికి మాత్రమే దీని మీద అవేర్నెస్ ఉంటుంది ప్రజలందరూ కూడా లోకి వస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కూడా మానిటర్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీని మీద భారతీయ జనతాం